ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. వీడియో క్యాసెట్ ఫోటో ఆల్బం లాయర్ రవికి అందజేశాడు కిరణ్. డాక్టర్ కల్పన జైలుకెళ్ళినప్పుడు బ్యాగులో ఫోటో ఆల్బం తీసుకెళ్ళింది. లావణ్యకు పరీక్ష కోసం గదిలోనికి రాగానే గది తలుపు మూసి ఆల్బం చేతికిచ్చి అత్యాచారం చేసిన వ్యక్తి ఉన్నాడేమో చూడమన్నది. లావణ్య ఆల్బం తిరిగేస్తూ ఆ వ్యక్తిని గుర్తుపట్టింది. వీడే ఆ దుర్మార్గుడు డాక్టర్ గారు, వీడే అన్నది బిగ్గరగా. వెరీ గుడ్, వాడిక తప్పించుకోలేడు. ఆ జగదీశ్వరీదేవి అసలు రూపం బయటపడనుంది, మనకు విజయం లభిస్తుంది అన్నది డాక్టర్ కల్పన. వాడి రూపం తెలిసింది, కానీ వాడి పేరు అడ్రస్సు అనుమానం వ్యక్తం చేసింది లావణ్య. వాణ్ణి గుర్తుపట్టావు, ఇక వాడి వివరాలు మేము తెలుసుకుంటాం. నీవు నిశ్చింతగా ఉండు, కావలసిన ఆధారాలు దొరికాయి. వాళ్ళని ఇంకెవ్వరూ కాపాడలేరు. వాడి గురించిన వివరాలు సేకరించే బాధ్యతను శివంకు అప్పగించాడు కిరణ్. ఝాన్సీ జైల్లో అందరికీ రాధక్కగానే తెలుసు. లావణ్య కూడా రాధక్క అనే పిలవడం అలవాటు చేసుకున్నది. రాధక్క జైలు అధికారుల అనుమతితో నవలలు, రాజకీయ గ్రంథాలు తెప్పించుకుంటున్నది. ఆమెను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చే లాయర్, ఇతర పౌర హక్కుల నాయకులు పుస్తకాలు తెస్తూ ఉంటారు. జైలు అధికారులు వాటిని పరీక్షించి నిషేధించబడని వాటిని అనుమతిస్తారు. రాధక్క చేతిలో ఎప్పుడూ ఏదో ఒక పుస్తకం కనబడుతుంది. వార్డు బయటకొచ్చినప్పుడు కూడా ఏదో ఒక చోట కూర్చొని పుస్తకం చదువుతూ ఉంటుంది. లావణ్యను కూడా రాత్రిపూట లేదా తీరిక సమయంలో ఆలోచించడం మాని పుస్తకాలు చదవమని సలహా ఇచ్చింది. తన వద్ద ఉన్న పుస్తకాలను ఇస్తూ ఉన్నది. రాధక్క ఇచ్చిన అమ్మ నవల చదివింది. ఆ నవల ఆమెపై ఎంతో ప్రభావం చూపింది. నవల పూర్తి చేసిన తర్వాత రాధక్క, అమ్మ నవల చదువుతుంటే ప్రపంచం అంటే ఏమిటో అర్థమైంది, విప్లవం అంటే తెలిసింది, విప్లవం కోసం మీరెందుకు పోరాడుతున్నారో అర్థమైంది, కానీ నాదొక సందేహం అన్నది లావణ్య. ఏమిటది? మన దేశంలో కూడా విప్లవం వస్తుందా? ఈ సమాజం మారుతుందా? ఈ దుర్మార్గాలు అంతమవుతాయా? తప్పకుండా. అయితే ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేం. రాకపోవడానికి కారణం మనమే. అంటే ఉదాహరణకు ఈ జైలు, ఇందులో ఉన్న ఖైదీలనే చూద్దాం. వీరంతా ఎవరు? ఎందుకొచ్చారు ఇక్కడికి? ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క చరిత్ర. ప్రపంచమంతా ఇక్కడే ఉన్నట్టు లేదా? ఆడవాళ్ల బతుకులకిది అద్దం పట్టడం లేదా? నిజానికి ఇందులో ఎక్కువ మంది ఏ నేరం చేయని వాళ్ళు, అయినా ఎందుకొచ్చారు? ఏదో ఒక విషయంలో ఆగ్రహం చెందారు, తిరుగుబాటు చేశారు. వాళ్ళు పేదోళ్ళు, అధికారుల అండ లేనోళ్ళు, అమాయకులు. అందుకే నేరస్తులుగా ముద్ర వేయబడ్డారు. ఇక్కడున్నది కొద్దిమంది. బయట సమాజంలో ఎంతమంది స్త్రీలు అవమానానికి, అఘాయిత్యానికి గురవుతున్నారు. అయినా ఎవరికి వారు పరువు కోసమో ధైర్యం చాలకనో నోరు మూసుకుంటున్నారు. జరిగింది కప్పిపుచ్చుకుంటున్నారు. అవి పెరిగి పెరిగి కుళ్ళిపోతున్నాయి. సమాజం కుళ్ళు కంపు కొడుతున్నది. ఆడవాళ్ళు ఊ అన్నా ఆ అన్నా కన్నీరు పెడతారు. అక్కడే ఎందుకు? ఇక్కడ ఇంతమంది ఆడవాళ్ళ కన్నీరు ఒక్కటిగా చేస్తే అదొక ప్రవాహంగా మారుతుంది. అదేవిధంగా వీళ్ళంతా కన్నీరు పెట్టడం మానేసి కన్నీర్ర చేస్తే అదే విప్లవం అవుతుంది. ఆడవాళ్లే కాదు, మగవాళ్ళు కూడా. ఎవరికి వారు నాకెందుకులే అని కష్టాలను భరిస్తూ జీవితాలు కొనసాగిస్తున్నారు. కష్టజీవులంతా ఒక్కటైన రోజున విప్లవం వస్తుంది, సమాజం మారుతుంది. విప్లవానికి తుపాకులు, సాయుధ పోరాటం, రక్తపాతం అవసరమా? ప్రశ్నించింది లావణ్య. లావణ్య, నీవింత రాజకీయ చైతన్యం పొందినందుకు ఆనందంగా ఉంది. నువ్వు అన్నది నిజం. చీలిన విప్లవ శక్తులు ఏకం కాకపోతే భవిష్యత్తు లేదు. దానికోసమే అందరం ఆలోచిస్తున్నాం, ప్రయత్నిస్తున్నాం. అందరూ ఒక్కటయ్యే రోజు తప్పక వస్తుంది అన్నది రాధక్క ఆత్మవిశ్వాసంతో. మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత ఖైదీలు ఖాళీ స్థలంలో చెట్ల నీడన కూర్చున్నారు. కొందరు జంటగా, మరికొందరు గుంపులుగా కూర్చున్నారు. లావణ్య ఒంటరిగా ఒక చెట్టు నీడన కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్నది. కొత్తగా వచ్చిన ఒక ఖైదీ యుక్త వయసులో ఉన్నది, అందంగా ఉన్నది, చదువుకున్న దానిలా కనిపిస్తుంది. ఆమె రంగు రూపు బట్టి ధనవంతుల బిడ్డగా ఉన్నది. ఆమెకు జైలుకొచ్చానన్న దిగులు, బాధ లేదు. విహారయాత్రకొచ్చినట్లుగా జైలంతా పరిశీలనగా చూస్తున్నది. అందరినీ పలకరిస్తున్నది, జోకులు వేస్తున్నది. ఎవరా అమ్మాయి, ఏం నేరం చేసింది అని ఖైదీలు అనుకుంటున్నారు.
లావణ్య కూడా ఆమెను చూడగానే అదే అనుకున్నది. ఆ అమ్మాయి లావణ్య దగ్గరకొచ్చి పక్కన కూర్చున్నది. లావణ్య ఆలోచనలో నుండి అది గమనించలేదు. హలో, ఏమిటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? అడిగిందామె. ఆలోచనల్లో నుండి తేరుకున్న లావణ్య ఏమీ లేదన్నట్లు తలూపింది. నా పేరు భువనేశ్వరి. మా ఇంట్లో అందరూ ముద్దుగా బుజ్జి అంటారు. ఇక్కడికి వచ్చినాక ఇదిగో ఈ నెంబరు 119 ఇచ్చిండ్రు. ఇక్కడ ఈ నెంబర్తోనే పిలుస్తారట. నీ ఇష్టం, ఏ పేరుతోనైనా పిలొచ్చు. నీ పేరు? అడిగింది లావణ్య. పేరు ముద్దుగా ఉంది. నువ్వు కూడా ముద్దుగానే ఉన్నావు. ఇక్కడికి రావడానికి ఏం చేశావు? అదే, ఏం నేరం చేశావు? లావణ్య మౌనంగా ఉండిపోయింది. ఇష్టం లేకుంటే చెప్పొద్దులే. పోనీ, నా కథ చెప్పనా? అన్నది భువనేశ్వరి. వాగుడు పక్షి, వదిలేట్లు లేదు, చెప్పమన్నట్లు తలూపింది లావణ్య. భువనేశ్వరి నవ్వుతూ సినిమా కథలా ప్రారంభించింది. పెద్ద కథ, క్లుప్తంగా చెప్తా. మా డాడీ పెద్ద కోటీశ్వరుడు, బాగా ఆస్తి ఉన్నది, ఫ్యాక్టరీ, భూములు, అబ్బో చాలా ఉన్నాయి. మా అమ్మ నాన్నకు నేను, మా తమ్ముడు ఇద్దరమే పిల్లలం. మా డాడీకి నేనంటే ప్రాణం. బాగా చదివించిండు, ఇక పెళ్లి చెయ్యాలని బోలెడు సంబంధాలు చూసిండు. ఒకతను మా అమ్మ నాన్నకు బాగా నచ్చిండు, నాకు కూడా. ఎందుకంటే ఎర్రగా బుర్రగా సినిమా హీరోలాగా అందంగున్నాడు. మంచి ఆస్తిపరుడు, అమెరికాలో ఉద్యోగం. మా డాడీ సంబంధం ఓకే చేసిండు. గొప్ప సంబంధమని డాడీ మురిసిపోయిండు. అతను అర్జెంటుగా పెళ్లి చెయ్యాలి, అమెరికా వెళ్ళిపోవాలి అన్నాడు. అంటే ఒక్కడు కాదులే, నన్ను కూడా తీసుకొని. వింటున్నావా? అడిగింది. అయితే ఊకొట్టు, లేకుంటే నాకెట్లా తెలుస్తుంది? ఆ మాటలు వింటుంటే లావణ్య ముఖంలో కూడా నవ్వు కనిపించింది. సరే కాని, మా డాడీ 20 లక్షల కట్నం ఇచ్చిండు. నా పేర సగం ఆస్తి రాసిచ్చిండు. ఆయనకు ఒక ఇల్లు, కారు కొనిపెట్టిండు. పెళ్ళి ధూమ్ధామ్ చేసిండు. వింటున్నావా? విను, ఇక్కడే ఉంది థ్రిల్. పెళ్ళయ్యే వరకు మా ఆయన బాగానే ఉన్నాడు. సినిమాలకు, షికార్లకు తీసుకెళ్ళిండు. అంతా బాగుంది. అదైనాక తెలిసింది మా ఆయన అసలు భాగోతం. పెళ్ళెప్పుడు వానపాములా కనబడ్డోడు, పెళ్ళైన తర్వాత నాగుబాములా బుసగొట్టిండు. అతనికి లేని అలవాట్లు లేవు. అప్పటికే 2 పెళ్ళిళ్ళు చేసుకుని కట్నం మింగేసి వాళ్లను యమపురికి పంపిండు. ఇప్పుడు నా వంతొచ్చింది. డాడీ ఇచ్చిన కట్నం స్వాహ చేసిండు. అమెరికా లేదు, గిమెరికా లేదు, బొంబాయిలో మకాం, అక్కడే ఉంటున్నాం. అమెరికా పోతే అరెస్టు చేస్తారు. 2 భార్యల చంపిన మర్డర్ కేసులున్నాయి. అమెరికా పోలీసులు మహా ఖతర్నాకోళ్ళట. బొక్కల దోస్తే బయటికి రానియ్యరట. అందుకే అమెరికా వెళ్ళలేదు. అతని తల్లి, అమ్మో మహారాక్షసి, సినిమాల్లో సూర్యకాంతం వలె. సరే, నా పేరు మా డాడీ సగం ఆస్తి రాసిండు కదా, అది తన పేరు రాయమన్నాడు. ఫ్యాక్టరీ పెడుతున్న మా డాడీని అడిగి డబ్బు తెమ్మన్నది. ఆస్తి రాయనన్న, డాడీకి డబ్బు అడగనన్న. ఇదేదో మొండిఘటమనుకున్నారు తల్లి కొడుకులు. నన్ను లేపేస్తే నా పేరున్న ఆస్తి తన పేరు అవుతుందనుకున్నారు. మరొకతిని పెళ్లి చేసుకోవచ్చు అనుకున్నాడు. ఒకరోజు తల్లి కొడుకు గుసగుస పెడుతుంటే విన్నా. నా జాగ్రత్తలో నేనున్నా. నిండా బ్లాంకెట్ కప్పుకొని నిద్రపోయినట్టు నటించిన. తల్లి కొడుకు కిరసనాయిల్ డబ్బా తెచ్చి నా మీద పోసిండు. బ్లాంకెట్ తడిసి ముద్దయింది. గబాలన లేచి బ్లాంకెట్ వాళ్ళ మీదేసిన. నా దగ్గరున్న అగ్గిపుల్ల గీసి పడేసిన. కేకలు, బొబ్బలు పెట్టి బూడిదయిండ్రు. వారటు, నేనిటు. వాళ్ళు కాటికి కూడా వెళ్లకుండా బూడిదయిండ్రు. నేను జైలు పాలైన. కథ థ్రిల్లింగ్గా లేదు? నవ్వుతూ అడిగింది భువనేశ్వరి. ఆ కథ వింటుంటే లావణ్య కామె మీద జాలి కలిగింది. నువ్వెన్ని రోజులుంటావు ఇక్కడ? అడిగింది. 10 ఏళ్ళు అన్నది లావణ్య. నేను నీకంటే ఎక్కువగానే ఉంటానులే అక్క. కానీ ఎందుకో అనుమానం కలిగి అట్లా పిలవచ్చా? అడిగింది భువనేశ్వరి. భువనేశ్వరి మాటలు వింటుంటే పసిపిల్ల మాటల్లా ముద్దుగా ఉన్నాయి. అమాయకత్వం, అందులో ఎంత కష్టమైనా భరించగల మనోధైర్యం కనిపించాయి. అనవచ్చు అన్నది. అక్క, నువ్వెందుకెప్పుడూ విచారంగుంటావు? దేనికట్లా ఆలోచిస్తావు? జైల్లో ఉన్నవని బాధపడితే ఏమొస్తుంది? ఏడ్పు తప్ప. అన్నింటినీ స్పోర్టివ్గా తీసుకోవాలి. నీ థ్రిల్ ఏమిటో, నువ్వేమిటో నాకు అర్థం కావడం లేదు. అదే కదా, నువ్వు కానీ నేను కానీ అనుకున్నామా ఈ జైల్లో పడతామని? ఇదొక థ్రిల్. వండటం, పెట్టడం, కనడం, పెంచడం, ఇదే కదా అడదాని జీవితం. దానికంటే ఇదే బాగుంది. ఏ చింత లేదు, ఏ బాధ లేదు, హాయిగా ఉంది. ఇదొక ప్రపంచం, కొత్త ప్రపంచం. నాకు మాత్రం బాగుంది. ఆ
హైకోర్టులో రవి దాఖలు చేసిన రిట్ పిటిషన్ను న్యాయమూర్తి విచారణకు స్వీకరించాడు. జైల్లో ఉన్న ఖైదీ గర్భవతి ఎలా అయింది, కారకులెవ్వరు, బాధ్యులెవ్వరు అని కోర్టులో రవి ప్రశ్నించాడు. లావణ్య గర్భవతి అని వైద్య నిపుణుల రిపోర్ట్ అందింది. ఆమె గర్భవతి కావడమే కాదు, ఆమెపై మోపిన నేరం, చెప్పిన సాక్ష్యాలు, మోసపూరిత ఆధారాలు, వాటి ఆధారంగా విధించిన శిక్ష అక్రమమన్నాడు. చేయని నేరానికి కఠిన కారాగార శిక్ష అనుభవిస్తూ అత్యాచారం కారణంగా గర్భవతి అయిన లావణ్యను వెంటనే జామీన్పై విడుదల చేసి కేసు పునర్విచారణకు ఆదేశించాలని కోరాడు. ప్రభుత్వ న్యాయవాది ఇరకాటంలో పడ్డాడు. గర్భవతి కావడానికి కారకులెవరు, బాధ్యులెవరు అన్నదానిపై విచారణకు అభ్యంతరం లేదన్నాడు. కానీ ఆమె గర్భవతి అని తేలినందున, నిరపరాధి కాదని, దొంగతనం, హత్యాప్రయత్న నేరానికి శిక్ష అనుభవిస్తున్నందున జామీన్పై విడుదల చేయరాదన్నాడు. అన్ని సాక్ష్యాధారాలతో జిల్లా కోర్టు విధించిన శిక్షను పునర్విచారణకు అంగీకరించరాదని కోర్టు వారికి విజ్ఞప్తి చేశాడు. అయితే ఇది జైల్లోనే జరిగిందంటారా? లేదు యువర్ ఆనర్, జరగడానికి వీల్లేదు. కారణం, జైలు అధికారులు, జవాన్లు, ఖైదీలు అందరూ మహిళలే. మరి ఎక్కడ జరిగిందంటారు? యువర్ ఆనర్, జిల్లా కోర్టులో లావణ్యపై మోపిన నేరం, దొంగతనం, హత్యాప్రయత్నం కేసు విచారణ సందర్భంలో ముద్దాయి పదే పదే చెప్పింది. డిఫెన్స్ లాయర్ గారు అదే విన్నవించారు. లావణ్య మానభంగానికి గురైంది, కానీ పకడ్బందీగా వ్యూహం పన్ని ఆమె అత్యాచారానికి గురిగాలేదని దొంగ సాక్ష్యాలు, రిపోర్టులు సృష్టించారు. ఆ కారణంగానే చేయని నేరానికి శిక్ష పడింది. కాబట్టి ఇప్పుడు జరిగిందానికి, కేసు విచారణకు ముందు జరిగిందానికి సంబంధమున్నదని కోర్టు వారికి మనవి చేస్తున్నాను. అందువల్ల జిల్లా కోర్టు తీర్పును రద్దు చేసి పూర్తి కేసును పునర్విచారించాలని ఆదేశించాలని కోరుతున్నాను. మరుసటి రోజు న్యాయమూర్తి తీర్పు చెప్పాడు. జైల్లో ఉన్న కుమారి లావణ్య గర్భవతి కావడానికి కారణం ఎవరు? అది జైల్లో ఉండగా జరిగిందా, జైలుకి వెళ్లడానికి ముందు జరిగిందా అన్న పిటిషనర్ వాదనతో కోర్టు అంగీకరిస్తున్నది. అయితే అది కుమారి లావణ్య చేసిన నేరానికి ఇప్పుడు జైల్లో జరిగిందానికి సంబంధం ఉన్నదా లేదా అన్నది తేలవలసింది జిల్లా కోర్టులో. అందువల్ల మొత్తం కేసును పునర్విచారణకు ఆదేశించడమైనది. అంతకుముందు కుమారి లావణ్యను నిర్దోషిగా ప్రకటించలేము. ప్రస్తుతం ఆమె ఉన్న పరిస్థితుల్లో జామీన్పై విడుదల చేయడం కూడా శ్రేయస్కరం కాదు. ఆమె ఆరోగ్యం, రక్షణ బాధ్యత జైలు అధికారులపై ఉంటుందని న్యాయమూర్తి తీర్పు చెప్పాడు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా